నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మురళీకృష్ణ గారు చెప్తూ ఉన్నారు. చాలామంది ఫాలో అవుతున్నారు, మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మీరు ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి, మంచి రిజల్ట్స్ పొందండి. గురువుగారు ప్రముఖ జ్యోతిష వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు, మహాగౌరి ఉపాసకులు, మనీ పవర్ మాస్టర్. సో మీకు ప్రతిదీ ఈ చెప్పిన వాటిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు గురువు గారిని. సో ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు నాకు వచ్చేసి, నేను పర్సనల్గా చెప్పాలి అంటే, నాకు గోల్డ్, క్రీమ్ కలర్స్, ఇలాంటి కలర్స్, లైట్ కలర్స్ చాలా లైక్ చేస్తూ ఉంటాను. అవే వేసుకుంటూ ఉంటారు ఎవరు ఏదైతే ఇష్టపడతారో అవి. కానీ పర్టికులర్ డేస్కి కొన్ని కొన్ని కలర్స్ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఉంటాయని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? అసలు నిజమేనా అది? అది ఎంతవరకు నిజం, మన మీద ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ విషయాలు గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్తే మహరి ఓం శివ. సో నిజమంటారా అసలు ఈ కలర్స్ని? నమ్మొచ్చా? ఒక కలర్ వేసుకోగానే అద్భుతాలు వచ్చేస్తాయి ఆ లైఫ్లోకి, చెప్పండి గురువుగారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఏ రెమెడీ అయినా సరే, ఓకే, మనకి 100% ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, మన సాంఖ్యయోగంలో చెప్పండి, ఆస్ట్రాలజీ చెప్పండి, ఏదైనా సరే ఒక స్టెప్ ఫార్వర్డ్. అంటే ఇవాళ నేను సోమవారం కాబట్టి వైట్ చొక్కా వేసుకున్నాను కాబట్టి నాకు ఏదో అయిపోద్ది కాదు, అదొక నీ జీవన విధానం అయిపోవాలి. ఓకే, నీ జీవన విధానం ఎప్పుడైతే అయిపోయిందో ఆ డిఫరెన్స్ నీకే అర్థమవుతుంది. కొన్ని ఒక కొన్ని నెలల తర్వాత, ఒక 5-6 నెలల తర్వాత, వాట్ ఈస్ డిఫరెన్స్? నేను 6 నెలల ముందు నా యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాను, నా యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంది. ఇది ఆస్ట్రాలజీ ప్రకారం ప్రతి వారానికి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది. ఓకే, మనకి ఆదివారంతో స్టార్ట్. మన జనరల్గా క్యాలెండర్లో చాలామంది సోమవారం నుంచి స్టార్ట్ చేస్తారు. అసలు ఆదివారాన్ని అసలు లెక్కలోకి తీసుకోరు. బట్ హాలిడే అని ఆదివారం చాలా ఇంపార్టెంట్. ఆదివారంతో మొదలు, ఆదివారానికి సూర్యుడు అధిపతి, రవివారం సూర్యుడు అధిపతి. ఈరోజు ముదురు ఎరుపు రంగు, ఓకే, ముదురు ఎరుపు రంగు వేయడం ద్వారా సూర్యగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది. నెక్స్ట్ సోమవారం, సోమవారం చంద్రుడు అధిపతి. సోముడు అంటే చంద్రుడు, చంద్రుడు అంటే మనస్కారకుడు. ఆ రోజు తెలుపు రంగు వైట్ కలర్ వేయడం ద్వారా, ఓకే, వైట్ కలర్ షర్ట్ ధరించడం ద్వారా, లేడీస్ అయితే కనుక వైట్ కలర్ టాపు లేదా వైట్ కలర్ చున్నీ, అట్లా ఏదో ఒకటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఏంటంటే, గురుగారు మాకు అది లేదు, ఖర్చీఫ్ అని పెట్టుకోవచ్చా? ఓకే, అట్లీస్ట్ పెట్టుకో అని చెప్తాం, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనకి మన మైండ్ అంటే మన మైండ్ దగ్గరలో ఉండే కలర్ మనకి ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఏంటి, మన యొక్క షర్ట్ అవనివ్వండి, మన టాప్ అవనివ్వండి, ఆడవాళ్ళకి అయితే చున్నీ అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటారు. కాబట్టి వాటి నుంచి వచ్చే రిఫ్లెక్షన్ రేస్ ఆస్ట్రాలజీ ప్రకారం మన మైండ్ మీద ప్రభావం చూపిస్తాయి, ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్ మంగళవారం, మంగళవారానికి కుజుడు అధిపతి. ఓకే, అంటే లేత ఎరుపు రంగు, ఓకే, పింక్ రోజు, లైట్ రెడ్ అట్లా ఆ కలర్ ఆ రోజు ధరించడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ బుధవారం, బుధవారానికి బుధుడు అధిపతి, ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, ఏదైనా సరే ఆకుపచ్చ గ్రీన్ కలర్ వేసుకోవడం అనేది చాలా మంచిది. నెక్స్ట్ గురువారం, గురువారం ఎల్లో కలర్, గురుడు అధిపతి, ఎల్లో కలర్ ఆర్ గోల్డ్ కలర్ మీరు వేసుకుంది. ఓకే, నెక్స్ట్ శుక్రవారం, శుక్రుడు అధిపతి, శుక్రుడికి రిప్రజెంట్ కలర్ వచ్చి వైట్, కంప్లీట్ వైట్ కలర్ వేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకి శనివారం, ముదురు బ్లూ కలర్, ముదురు డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ కన్నా కూడా ముదురు నీలం కలర్ వేయడం అనేది చాలా మంచిది. అంటే ఈ విధంగా మనం ఏ వారానికి ఏ అధిపతి ఉన్నారో దాని ప్రకారం వేసుకోవడం ద్వారా ఆ అధిపతి గ్రహం యొక్క అనుకూలత లభిస్తుందని ఓకే శాస్త్రం మనకు చెప్తుంది. ఓకే, సరే ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు నిజంగా వర్కౌట్ అవుద్ది అనేది ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా, ఏమని చెప్తా, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్ అంట నేను. ఓకే, నా సేయింగ్ అది. అంటే ఫస్ట్ నువ్వు చేయరా బాబు, తర్వాత పక్కన చెప్దు అంట. ఎస్, నేను ఆల్మోస్ట్ 3.5 ఇయర్స్ నుంచి ఏ రోజు ఏ గ్రహానికి సంబంధించిన కలర్ బట్టలు అదే గ్రహానికి సంబంధించిన వేస్తాను. 3.5 ఇయర్ నుంచి అద్భుతమైన ఆ మానసిక స్థితి కానీ నా యొక్క ఆర్థిక స్థితి కానీ ఉన్నత స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి నేను 100% నాకు చెప్పే
అర్హత ఉంది అంటే శాస్త్రంలో చెప్పింది, కానీ అనుభవించి చెప్పడం వేరు కదా. కాబట్టి నేను అనుభవించి కూడా చెప్తున్నాను, 100% ఎవరైతే ఈ విధంగా పాటించగలరో పాటించండి. పాటి అసలే డబ్బులు లేదు స్వామి, నువ్వు మళ్ళీ డబ్బులు లేని వాళ్ళు బట్టలు ఎలాగో ఉంటారు, అట్లీస్ట్ ఖర్చీఫ్ అన్నా పెట్టుకోండి. బట్ ఎవరైతే నిజంగా టాపర్ షర్ట్ పాటిస్తారో వాళ్ళకి నిజంగా ప్రతిరోజు ఆ యొక్క గ్రహం యొక్క అనుకూలత ఉంటుంది. ప్రతిరోజు మీకు జీవితంలో వసంతమే, మీ యొక్క మైండ్ స్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నేను అనుభవిస్తున్నాను కాబట్టి మరీ మరీ చెప్తున్నాను. ఓకే, చాలా చక్కగా చెప్పారు.